హలో ఫ్రెండ్స్, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. కుల్దారా గ్రామం రాజస్థాన్ లోని జైసల్మేర్కు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాదాపు 200 ఇళ్లుంటాయి అక్కడ, కానీ మనుషులెవరూ ఉండరు. ఆ ఊరిలో ఉన్న పచ్చి గడ్డి కూడా మిగలదు అంటారు. అక్కడ మనిషి అనేవాడు బ్రతికి 200 సంవత్సరాలైంది. అసలేం జరిగింది ఈ వీడియోలో చూద్దాం. 17వ శతాబ్దంలో కుల్దారా గ్రామం అన్ని గ్రామాల్లాగే మనుషులతో పశు సంపదతో కళకళలాడుతూ ఉండేది. ఎక్కువగా ఆ ఊరిలో పలివార్ బ్రాహ్మణులు ఉండేవారు. ఆ సమయంలో అక్కడ ప్రాంతానికి రాజైన సలీం సింగ్ క్రూరుడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రజలను దారుణంగా హింసించి మరీ పన్నులు వసూలు చేసేవాడు. అయితే అక్కడ ఉన్న గ్రామ పెద్ద కూతురు పైన అతడు కన్ను పడింది. ఆమెను తనకు ఇమ్మని అడిగాడు. ప్రజలకు ఏం చెప్పాలో తెలియడం లేదు. రాజేమో 24 గంటల వ్యవధి మాత్రమే ఇచ్చాడు. దాంతో ఏం చేయాలో తెలియని ఆ గ్రామస్తులు ఆ గ్రామాన్ని వదిలి రాత్రికి రాత్రే పయనమయ్యారు. ఊరు మొత్తం ఖాళీ చేసింది. కానీ ఆ రోజు నుండి ఇవాటి దాకా ఆ ఊరి ప్రజలు ఎక్కడికి వెళ్లిపోయారా ఎవరికీ తెలియదు. వెళుతూ వెళుతూ ఆ రాజుని అలాగే అక్కడి ప్రాంతాన్ని శపించి మరీ వెళ్లారు అని అంటారు. అందుకేనేమో గ్రామ పరిసరాల్లో ఇవాటి దాకా ఒక్కళ్ళు కూడా ఇళ్లు కట్టుకోవడానికి ప్రయత్నించరు. ఒకవేళ ప్రయత్నించినా ఇళ్లు పైకప్పు వెంటనే కూలిపోతుందని అంటారు. ఆ శాపంతోనే ఆ గ్రామం ఇంకా 200 సంవత్సరాలుగా నిర్మానుష్యంగా ఉంది. రాత్రిలో అక్కడ దయ్యాలు తిరుగుతుంటాయని, బావిల నుంచి కేకలు వినిపిస్తూ ఉంటాయని ఆ గ్రామం వైపు తిరిగే గొర్రెల కాపర్లు చెబుతుంటారు. భారతీయ ఆర్కియాలజీ శాఖ వాళ్ళు అక్కడ ప్రమాదకరమైన స్థలమని ఓడు కూడా పెట్టారు. ఆ స్థలం ఇప్పుడు పురాతన స్థలంగా పరిగణించి ఉంచారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.